నమస్కారం. ఏసీటీ న్యూస్ కు స్వాగతం. నేను సీతారాం. ఈరోజు వార్తల్లో ముఖ్య అంశాలు. వైసీపీ టీడీపీలు హిందూ ద్రోహులే, మండిపడ్డ బీజేపీ నేతలు సోము విష్ణువర్ధన్. వైసీపీలో భారీ చేరికలు, దక్షిణలో టీడీపీ ఖాళీ అంటున్న ఎమ్మెల్యే వాసుపల్లి. పేదోడి ఇంటికి జాతీయ గుర్తింపు, లబ్ధిదారులకు అభినందనల వెల్లువ. ఘనంగా ఇళ్ల పట్టాల పంపిణీ, పేదోడి కల సాకారమైందన్న కేకే రాజు. నూతన మున్సిపల్ చట్టాలు రద్దు చేయాలి, ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన నగరవాసులు. వార్తల్లోని వివరాలకు వెళ్దాం. చెలో రామతీర్థం కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకోవడాన్ని ఖండిస్తూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ నెల 5వ తేదీన రామతీర్థం వెళుతున్న భారతీయ జనతా పార్టీ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ ఆపేశారు, హౌస్ అరెస్టులు చేశారు. దీనిపై బీజేపీ రాష్ట్ర స్థాయి నాయకులంతా ముక్తకంఠంతో ఖండించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డిలు మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ వారే రాముడి తల నరికారంటూ ఆరోపిస్తేనే చంద్రబాబు నాయుడికి రెడ్ కార్పెట్ వేయడం చూస్తుంటే టీడీపీ, వైసీపీ రెండు ప్రాంతీయ పార్టీల మధ్య చీకటి ఒప్పందం ఉందంటూ ఆరోపించారు. పోలీసులకు జీతాలు వైసీపీ పార్టీ ఇస్తుందా లేక ప్రభుత్వం నుండి తీసుకుంటున్నారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు లేదా వైఎస్ జగన్మోహన్ రెడ్డిల కుటుంబాల పాలన మాత్రమే ఉండేలా పాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మాధవ్, భారతీయ జనతా పార్టీ నగర అధ్యక్షుడు రవీంద్ర, పార్టీ నాయకులు, అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తుంది భారతీయ జనతా పార్టీ. మాకు బేషరతుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నా పార్టీ యొక్క, వైసీపీ యొక్క విజయసాయి రెడ్డి గారిని ఏ విధంగా మీరు పైకి ఆహ్వానించారో, చంద్రబాబు నాయుడిని ఏ విధంగా మీరు పైకి ఆహ్వానించారో రామ తీర్థానికి, భారతీయ జనతా పార్టీని కూడా అదే విధంగా ఆహ్వానించాలనేది భారతీయ జనతా పార్టీ డిమాండ్. దీనికి ఎందుకు మీకు భయం? దీనికి ఎందుకు మీకు ఇబ్బంది? మీ మనసులో ఉన్న గుబులు పడుతుందా? ఈ పోలీస్ అధికారికి యథార్థ ఇన్స్టిట్యూట్ గా ఉన్నటువంటి వ్యక్తికి ఏమైనా గుబులు పడుతుందా? ముఖ్యమంత్రి ఈ యథార్థ ఇన్స్టిట్యూట్ సవాంగ్ ఇతర మాట్లాడుకుంటున్నారా? బీజేపీ నిరోధించాలని మేము మమ్మల్ని ఏ విధంగా మీరు ఇబ్బంది పెట్టినా మేము చైనాను ఎదుర్కొనే వాళ్ళం, పాకిస్తాన్ ఎదుర్కొనే వాళ్ళం, తీవ్రవాదులను ఎదుర్కొనే వాళ్ళం, నక్సలైట్లను ఎదుర్కొనే వాళ్ళం. భారతీయ జనతా పార్టీ దేవాలయాలతో పాటు 13 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న తనను కావాలని రెచ్చగొడితే చూస్తూ ఊరుకోబోనని తెలుగుదేశం పార్టీ నాయకులపై దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్ మండిపడ్డారు. వాసుపల్లి వ్యక్తిగత కార్యాలయంలో దక్షిణ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకురాలు ఐతా మాణిక్యం ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో వాసుపల్లి సమక్షంలో వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా ఆమెతో పాటు మిగిలిన నాయకులకు, కార్యకర్తలకు వైసీపీ కండువాలు కప్పి పార్టీలోనికి ఆహ్వానించారు. అనంతరం వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ టీడీపీ నాయకులు తనపై కావాలనే నిందలు వేస్తున్నారని, దానిని తిప్పికొట్టే సత్తా తనకుందని అన్నారు. రాబోయే రోజుల్లో దక్షిణ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఖాళీ చేసి తీరుతానని హెచ్చరించారు. ఇకపై వైసీపీ ద్వారాలు తెరిచే ఉంటాయని, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎప్పుడైనా వచ్చి వైసీపీలో చేరొచ్చని ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నగర మహిళా అధ్యక్షురాలు గరికెన గౌరీ, వార్డు అధ్యక్షురాలు తోట పద్మావతి, షబీరా బేగం తదితరులు పాల్గొన్నారు. నాయకత్వంలో అనేక సంక్షేమ పథకాలు, అన్ని ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్, ఏ ప్రోగ్రామ్ తీసుకుంటే ఆ ప్రోగ్రాంలోని బడుగ బలహీన వర్గాలు ఆర్థికంగా బలోపేతం చేయడమే ఒక దృక్పథంతో ముందుకు తీసుకెళ్తా ఉన్నారన్నమాట. 17 నెలల ఈ గవర్నెన్స్లో కని విని చేంజెస్ ఏమో ఈరోజు ఏమో తీసుకొని రావడం జరిగింది ఈ రాష్ట్రానికి. మోడీ లాంటి వ్యక్తి కూడా ప్రధానమంత్రి ఏమో బ్రెయిన్ స్ట్రామ్లోని ఏదైతే మేధోమదన చేశారో, హౌ కుడ్ ఇట్ బి పాసిబుల్ ఆంధ్ర రాష్ట్రంలో జిఎస్టీ 27% పెరిగింది, ఎకనామికల్గా ఎందుకు ఏ రకంగా అది దూసుకొని వెళ్తూ ఉంది, గవర్నెన్స్ చక్కనైన గవర్నెన్స్ ఇస్తా ఉన్నారు, అందరూ కూడా
సంక్షేమ పథకాలనేమో ఈ కోవిడ్ క్రైసిస్ లో ఆపేస్తే పథకం మీద పథకం పెట్టి ప్రజలకే అన్ని కూడా తీసుకునే వెళ్తావన్నారు అని చెప్పేసి మేధో మదనములోనేమో అందరి సీఎంలతో మాట్లాడితే మా రోమాలు లేవండి నిజంగానా ఆంధ్ర రాష్ట్రంలోని పుట్టినటువంటి మాకు ఎంత ఆనందం ఉంటది మా జగన్ మోహన్ రెడ్డి గారి పరిపాలన ఆ రకంగా అందిస్తే మనసుండే ప్రజానీకం ప్రతి ఒక్కరు కూడా ఈ రోజేమో జగన్ మోహన్ రెడ్డి గారిని శబాష్ పరిపాలన అంటున్నారన్నమాట స్వంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరి కల ఆ కలను సాకారం చేసుకునేందుకు కృషి చేస్తుంటారు గూడు కోసం ఎదురు చూస్తున్న వారికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ఆశా జ్యోతిగా నిలిచింది అందుకే తమ కుటుంబానికి అవసరమైన ఇల్లు కోసం అవకాశంగా వచ్చిన పథకాన్ని అందిపుచ్చుకొని తన కలల సౌధాన్ని నిర్మించుకున్నారు విశాఖ నగరానికి చెందిన దుర్గా అనే ఓ సాధారణ గృహిణి ఆ ఇల్లాలను నిర్మించుకున్న కలల సౌధాన్ని నేరుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మెచ్చుకోవడంతో ఆ ఇల్లు ఇప్పుడు వార్తల్లో నిలిచింది గ్రేటర్ విశాఖలోని గాజువాకకు చెందిన మహిళ నిర్మించుకున్న ఓ ఇల్లు జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంది కేంద్ర ప్రభుత్వ పథకంతో తన సొంతింటి కలను నెరవేర్చుకున్న ఆ మహిళ పేరు దుర్గా ఆమె భర్త పేరు అప్పన్నబాబు ఈ దంపతుల కృషికి అపూర్వ గుర్తింపే దక్కింది ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా వచ్చిన నగదుకు మరికొంత డబ్బు వెచ్చించి కొద్దిపాటి స్థలంలోనే అన్ని వసతులతో ఇంటిని నిర్మించుకుని ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు కేవలం 60 గజాల్లో అత్యంత సుందరంగా నిర్మించుకున్నారు ఫుట్టి సీలింగ్ కలర్స్ తో ఖరీదైన ఇళ్లకు ఏమాత్రం తీసిపోకుండా ఈ నిర్మాణం చేశారు దుర్గా దంపతులు నిర్మించుకున్న ఇల్లు దేశానికి ఆదర్శంగా రాష్ట్రానికి గర్వకారణంగా నిలుస్తోంది పొదరిల్లు మాదిరిగా నిర్మించుకున్న వీరి ఇంటిని చూసి ముగ్ధుడైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వారితో మాట్లాడారు వారి అనుభవాలను తెలుసుకున్నారు సాక్షాత్తు ప్రధాని ఈ ఇంటిని మెచ్చుకోవడంతో ఆ దంపతులకు అభినందనలు వెలువెత్తుతూ ఉన్నాయి విశాఖపట్నం జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ జీవీఎంసీ కమిషనర్ సృజన ప్రజా ప్రతినిధులు దుర్గా అప్పన్న దంపతులని ఘనంగా సన్మానించారు అతి తక్కువ ఖర్చుతో తమ కలల సౌధాన్ని నిర్మించుకున్న దుర్గా దంపతులు మరెందరో పేదలకు స్ఫూర్తిదాయకంగా నిలిచారు మేము ఇల్లు కట్టుకున్నామండి కొంచెం గవర్నమెంట్ ఇచ్చారండి 2,50,000 గవర్నమెంట్ ఇచ్చిందండి దానిపైన చీటి పాట వేసుకొని కట్టుకున్నామండి దాని మీద అప్పులు చేసుకున్నాం అప్పులు చేసుకొని అలా కట్టామండి ఇప్పుడు మేము హాయిగా ఉన్నామండి అంత మనకు పాములు అయ్యి వచ్చేస్తుండేయండి ఇల్లులు కాలిపోనియండి తర్వాత ఇలాగా బాధలు పడి కొన్నాళ్ళు తుఫాను కూడా వచ్చి ఇల్లు కట్టుకుపోయిందండి అప్పుడు మళ్ళీ కట్టుకున్నామండి అది కూడా పోయింది కాలిపోయి అప్పుడు మేము ఇది కట్టుకున్నామండి కొంతమంది గవర్నమెంట్ సాయం చేశారండి ఉన్నాయి అప్పులు చేసుకొని కట్టుకున్నామండి అక్కడ మోనివర్తుడు ఏదో మాట్లాడారంట మాట్లాడుకొని ఏదో సాలువాలు అయ్యి 2 సాలువాలు ఇచ్చారండి ఆ పూలు అయ్యి దండ ఇచ్చి పంపించేశారండి మళ్ళీ వచ్చి పుటాలు తీసుకొని వెళ్ళిపోయారు ఇచ్చేసిన తర్వాత మళ్ళీ వచ్చి ఒక పళ్ళు గట్ట తెచ్చి ఇచ్చేసి దానిపైన మళ్ళీ సాలువ ఇచ్చి వెళ్ళిపోరండి రెండు కాళ్ళ మీద వచ్చారు ప్రధానమంత్రి ఆవాస యోజన పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికైతే ఇల్లు లేవో సొంత ఇల్లు లేదో వారందరూ కూడా ఈ ప్రధానమంత్రి ఆవాస యోజన పథకంలో అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది వారందరికీ కూడా 2.5 లక్షల వరకు దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు ఇవ్వడం జరిగింది ఆ యొక్క నిధులతో మరి వారు సొంత ఇల్లు నిర్మించుకున్నారు అందులో భాగంగా జనవరి 1ని మరి దేశవ్యాప్తంగా ఎవరైతే ఉత్తమంగా తక్కువ ప్లేస్లో అన్ని సౌకర్యాలతో ఇల్లు కట్టుకున్నారో వాళ్ళని ఎంపిక చేశారు అందులో భాగంగా మా విశాఖపట్నం జిల్లా మా గాజువాక నియోజకవర్గం ఉప్పర కాలనీలో దుర్గా అనే ఆవిడ సెలెక్ట్ అవడం చాలా ఆనందంగా ఉంది మేము కూడా వాళ్ళని వెళ్ళి మా భారతీయ జనతా పార్టీ తరపు నుంచి వాళ్ళని సన్మానించడం జరిగింది అభినందించడం జరిగింది ఎందుకంటే 60 గజాల్లో వాళ్ళు సొంత కొంత నిధులు మరియు వాళ్ళ సొంతంగా శ్రమదానం చేసి ఆ యొక్క ఇల్లుని చాలా సర్వహంగులతో నిర్మించుకున్నారు చూడ చక్కనగా ఉంది వాళ్ళని మేము ప్రత్యేకంగా అభినందిస్తున్నాం మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి కళ ఏంటంటే 2022 సంవత్సరానికి భారతదేశంలో ఉన్న ప్రతి భారతీయుడికి ఎవరికైతే ఇల్లు లేదో వారందరికీ కూడా సొంత ఇంటి కళ నెరవేర్చే దిశగా దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు కృషి చేస్తున్నారు ఈ యొక్క ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని ప్రతి పేదవారు ఉపయోగించుకొని మరి దేశ ప్రగతికి అందరూ భాగస్వామి కావాలని కోరుకుంటున్నాం భారతీయ జనతా పార్టీ ఒకటే పేద ప్రజల పక్కన ఉంటుంది
పేద ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తుంది. మరి ఇంత చక్కటి అవకాశాన్ని పొందినటువంటి దుర్గా గారు మరియు ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా గాజువాక భారతీయ జనతా పార్టీ తరపు నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాం. ఉత్తర నియోజకవర్గం 50-51 వార్డుల లబ్ధిదారులకు తెన్నేటి నగరంలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. వార్డుల కార్పొరేటర్ అభ్యర్థులు వావిలిపల్లి ప్రసాద్, రెయ్యి వెంకటరమణల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి వైసీపీ ఉత్తర నియోజకవర్గం సమన్వయకర్త కేకే రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 30 లక్షల మందికి ఇళ్ల స్థలాల పట్టాలు అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు మహిళా అధ్యక్షురాలు పాపల సునీత, భరణికాని రామారావు తదితరులు పాల్గొన్నారు. మనందరికీ తెలుసు, మనందరి ప్రీతమ నాయకులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్న అక్క చెల్లెమ్మల సొంతింటి కలని సాకారం చేస్తూ డిసెంబర్ 25వ తారీఖున ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ముందుగా విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ముఖ్యంగా 2 వార్డుల్లోని ఇళ్ల పట్టాలకు అర్హత సాధించిన సొంతింటి కలని సాకారం చేస్తున్న అక్క చెల్లెమ్మలందరి తరఫున గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ అప్పుడు కేంద్రంలో బీజేపీతో రాష్ట్రంలో జనసేన టీడీపీ కలిసి పొత్తు పెట్టుకుని పోటీ చేసి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొస్తాం, ఉత్తరాంధ్ర ప్రాంతానికి ప్రత్యేక రైల్వే జోన్ తీసుకొస్తాం ఆనాడు ప్రకాశాలు పలికి అందరినీ కూడా రైతుల్ని, మహిళల్ని, విద్యార్థుల్ని, శ్రామికుల్ని, అన్ని వర్గాల వారిని కూడా సుమారు 600 పైగా హామీలు ఇచ్చి ప్రజలందరూ కూడా హామీలు నమ్మి ప్రజలు ఓటు వేసిన తర్వాత ప్రజల్ని నమ్మించి మోసగించి అధికార దర్పంతో అధికార మోహంతో ప్రజలిచ్చిన అధికార ప్రజలపై పన్నుల భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేస్తూ వార్వా నివాస సంఘాల ఆధ్వర్యంలో గాజువాక మున్సిపల్ జోనల్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ నాయకులు జి సుబ్బారావు మాట్లాడుతూ ఆస్తి విలువపై ఇంటి పన్ను వేసే విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మంచినీరు, డ్రైనేజీ, చెత్త పన్నుల భారాలు ప్రజలపై మోపడం సమంజసం కాదన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోనికి వచ్చాక ప్రజలకు కష్టాలు మొదలయ్యాయని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో కిరీటం, రమణ తదితరులు పాల్గొన్నారు. ఇంటి పన్ను, డ్రైనేజ్ పన్ను, వాటర్ పన్ను పేరుతో, యూనిట్ ఛార్జీల పేరుతో మరిన్ని భారాలు మోపడానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు చేసినట్టుగా ఇప్పటికే చాలా ప్రజల్లో ఆందోళన కలిగిస్తూ ఉంది. మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు, నేను మడం చెప్పను, నవరత్నాలు అనేది నా ఏజెండా, ప్రజల మీద భారాలు మోపడం చెప్పి చెప్తూ ఈరోజు కేవలం కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఒత్తిడికి లొంగి గతంలో విద్యుత్ సంస్థలు తీసుకొచ్చి విద్యుత్ మీటర్లు పెట్టేదానికి ప్రయత్నం చేశారు. ఇప్పుడు మళ్ళీ ఆస్తి పన్ను కానీ, నీటి పన్ను కానీ, డ్రైనేజీ పన్ను కానీ ఈ పన్నులు విధించడం ద్వారా మళ్ళీ ప్రజల మీద భారం మోపడం ప్రధాన కారణం నరేంద్ర మోడీ గారు అప్పు చేయడానికి ఇచ్చే పర్మిషన్ అంటారు. ఈయన అప్పు ఇవ్వట్ల ఆయన కూడా అప్పు చేసుకోవడానికి పర్మిషన్ ఇస్తాడు. కాబట్టి ఈ భారాలన్నీ నువ్వు ప్రజల మీద మోపుతేనే నీకు నేను అప్పిస్తాను అని కండిషన్కి లొంగి ఇప్పటికీ కరోనా టైంలో ఆదాయాలు లేక ఉద్యోగాలు లేక నానా బాధపడుతున్నటువంటి ప్రజల మీద ఈ రకమైనటువంటి యూనిట్ ఛార్జీలు మోపడం మాత్రం మంచిది కాదు. రెండోది, అపార్ట్మెంట్లో ఇప్పుడే 50 రూపాయలు ప్రతి ఇంటికి డైలీ వసూలు చేస్తున్నారు. అంటే ప్రతి దానికి కూడా యూనిట్ ఛార్జీలు వసూలు చేసే ప్రక్రియ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభిస్తూ ఉన్నారు. ఇది చాలా ప్రమాదకరం. ప్రజలు మాత్రం వాటిని మోయడానికి సిద్ధంగా లేరు. కానీ నరేంద్ర మోడీ గారు ఒకటే గుర్తుపెట్టుకోవాలా, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒకటే గుర్తుపెట్టుకోవాలా, ఈవేళ అవధానికి అంబానికి సేవ. మత విద్వేషాలు రెచ్చగొడుతున్న చంద్రబాబు నాయుడిని సుమోటాగా అరెస్టు చేయాలని దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ న్యాయ వ్యవస్థను కోరారు. ఈ సందర్భంగా ఆశీల్ మెట్ట వ్యక్తిగత కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ హిందువుల మనోభావాలతో చెలగాటమాడుతూ మత విద్వేషాలతో చంద్రబాబు నాయుడు లోకేష్లు రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ కాలంలో 46 హిందూ ఆలయాలను కూల్చివేసి ఇప్పుడు ధర్మ సూక్తులు వల్లిస్తున్నారని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో జరుగుతున్న సంక్షేమాన్ని తట్టుకోలేక తప్పుడు పోకడతో రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసేందుకు మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు వైఖరిపై సుమోటాగా కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
హైనెస్ క్రైమ్స్ చేస్తా ఉన్నాడన్నమాట. అతని పద్ధతే అతని ఏమంటారంటే పెథలాజికల్ లయర్స్ అంటారు అలాంటి వాళ్ళని. పెథలాజికల్ లయర్స్ అంటే పుట్టుకతోటే జీర్ణించుకుని పుడతారన్నమాట. అందుకే అంటారు తెలుగు సామెతేమో నిజం చెప్పులేసుకునే లేపు అబద్ధం ఊరని చుట్టూ వస్తుంది అంటారన్నమాట. అలాగా చంద్రబాబు నాయుడు అబద్ధాలతోటే కాలం గడుపుతా ఉన్నాడన్నమాట. ఒక చక్కనైన గవర్నెన్స్ ఆంధ్ర రాష్ట్రంలో ముందుకు దూసుకెళ్ళిపోతా ఉంటే 32 లక్షల కుటుంబాలకి సెంటు సెంటున్నర టిట్కో హౌసెస్ ఇచ్చి ఆ కుటుంబాలని అంటే 1,20,00,000 కుటుంబాలు ఉండే ఈ రాష్ట్రంలో 32 లక్షల మందికి కుటుంబాలకు ఇళ్ళు ఇచ్చే ప్రక్రియని చూసి ఓర్వలేక దాని నుంచి ఏ రకంగా డైవర్ట్ చేయాలి, ఆ డైవర్షన్ ఎక్కడ ఏ గుడి పగలగొడితే రిలీజియన్ కాన్ఫ్లిక్ట్ తయారవుతుంది, మత విద్వేషాలు రేపుతాయి. ఇలాంటి వాళ్ళని సుమోటో కాగ్నిజెన్స్ కింద హైకోర్టులు సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఇచ్చి ముందు వాళ్ళని జైల్లో పెట్టాలన్నమాట. రానున్న జీవీఎంసీ ఎన్నికల్లో జనాభా ప్రాతిపదికన దక్షిణ నియోజకవర్గంలో ముస్లింలకు 2 సీట్లు కేటాయించాలని మహమ్మద్ హబీబుల్లా ఖాన్ మెమోరియల్ ట్రస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఇబ్రహీం మార్కండేయులు ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ను కోరారు. కార్యాలయంలో అసోసియేషన్ ప్రతినిధులు మహమ్మద్ అహ్మద్ గోరి, హిమా హ్యూమానిటేరియన్ ఫౌండర్ సెక్రటరీ దాస్తో కలిసి ఎమ్మెల్యేకి వినతిపత్రం సమర్పించారు. అనంతరం మార్కండేయులు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మార్కండేయులు మాట్లాడుతూ విశాఖ మహానగరంలో ముస్లింలు దామాషా ప్రకారం 6 సీట్లు కేటాయించాలన్నారు. దక్షిణ నియోజకవర్గంలో ఉన్న ముస్లింల లెక్క ప్రకారం 2 సీట్లు మాత్రమే కేటాయించాలని కోరామన్నారు. ఈ విషయంలో పార్టీ అధిష్టానంతో మాట్లాడి న్యాయం చేస్తారని ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ హామీ ఇచ్చారని చెప్పారు. సెక్రటరీని ఈ జిల్లాకు సంబంధించి ప్రధానంగా ఈ జిల్లాలో విశాఖపట్నం సౌత్కు సంబంధించి ముస్లింస్ అట్లాగే మత్స్యకారులు ఆ ప్రాంతంలో ఎక్కువ మంది నివాసం ఉంటున్నారు. ఈ చరిత్ర కలిగిన ఈ ప్రాంతాలకు సంబంధించి మైనార్టీకి సంబంధించిన ముస్లిం నాయకులు డీన్ గారు కానీ రెహమాన్ గారు కానీ ఇంకా చాలామంది ముస్లిం నాయకులు వంటవ నుంచి పార్టీ ప్రాతినిధ్యం వహించారు. సరే, ఈ నేపథ్యంలో వాసుపల్లి గణేష్ కుమార్ గారు కూడా ఈ సౌత్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నారు. వారు గెలుపు కారణమైన ముఖ్యంగా మత్స్యకారులు అట్లాగే ముస్లింస్ ప్రధానమైన పాత్ర పోషించారు. ఇటువంటి ఏరియాలో ముస్లింస్కి ఒక్క సీటు కూడా రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో లేకపోవడం అనేది దురదృష్టకరం. ఈ నేపథ్యంలో శాసనసభులైన గణేష్ కుమార్ గారిని కలిసి సౌత్ నియోజకవర్గం నుంచి మీరు పోటీ చేస్తున్న మీరు ఎవరైతే ప్రాతినిధ్యం వహిస్తున్నారో ఆ ప్రాంతం నుండి కనీసం 2 సీట్లు ముస్లింలు కేటాయించాలని చెప్పేసి డిమాండ్ మీద మీ వేళ వారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఉత్తర నియోజకవర్గం 43వ వార్డు దొడ్డి రమణమూర్తి కళ్యాణ మండపంలో వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి ఉషశ్రీ ఆధ్వర్యంలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉత్తర నియోజకవర్గం సమన్వయకర్త కేకే రాజు హాజరై పట్టాల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు, సచివాలయ సిబ్బంది, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి ఈ రోజు వరకు కూడా 18 నెలల కాలంలోని కూడా ఏ విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు, ఏ విధంగా పేద ప్రజల పక్షాన్ని నిలబడుతున్నారు అనేది మీ అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు ఈ సందర్భంగా మీ అందరితోని కూడా గత 2014 నుంచి ఈ రోజు వరకు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాల్లో జరిగిన కొన్ని పరిణామాలు, కొన్ని విషయాల గురించి మీతో మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కూడా మీ అందరికీ కూడా ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితుల గురించి ఈరోజు తెలియాల్సిన అవసరం ఉంది. అమ్మా, 1-2 నిమిషాలు. ముందుగా మనందరికీ తెలుసు, 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉన్న మన రాష్ట్రం ప్రజలకు ఇబ్బందులు కలిగించే నూతన మున్సిపల్ జీవాలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వార్వా నివాస సంఘాల ఆధ్వర్యంలో వేపగుంట జోన్6 కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కరోనా కష్టకాలంలో ప్రజలు ఉపాధి లేక కుటుంబాలను నెట్టుకురావడమే గగనమవుతున్న తరుణంలో
ప్రభుత్వం పన్నుల భారం మోపడం సరికాదని ఎన్ఈడి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు బిటి మూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. మంచినీరు, చెత్త పన్ను, డ్రైనేజీ పన్నులు వేసేందుకు చేస్తున్న ప్రయత్నాలు విరమించుకోవాలని కోరారు. పాత విధానంలోనే ఇంటి పన్నులు వేయాలని లేని పక్షంలో పోరాటం తప్పదన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో సిఐటియు నాయకులు వెంకటరెడ్డి, వెంకట్రావు, రమణి, అనంతలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. పిలుపు మేరకు జోనల్ కమిషనర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మా దగ్గరికి మీరు వచ్చే లోపల కొంతమంది మిత్రులు వెళ్ళిపోయినప్పటికీ 90, 91, 92, 93, 94, 95, 96, 97, 98 ఈ వార్డులు ఏవైతే ఉన్నాయి ఇక్కడ, ఆ వార్డుల నుంచి రిప్రజెంట్ చేస్తూ కాలనీ అసోసియేషన్స్ వార్వా అంటే అపార్ట్మెంట్ అసోసియేషన్స్ నివాస తరపున కూడా పాల్గొని మెమరాండం ఇచ్చాం. వారు స్వీకరించారు, పైకి పంపిస్తామని చెప్పారు. మా ప్రతిపాదన ఏంటంటే ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేసేది మీ ద్వారా ప్రజల ద్వారా అందరికి అభిప్రాయాన్ని ఇప్పటి వరకు ఉన్న అధిప్రాతిపదిక పన్ను విధానమే కొనసాగాలి. నూతనంగా చెత్త పన్ను, డ్రైనేజీ పన్ను ఇంట్రడ్యూస్ చేయకూడదు. ఈ కరోనా సమయంలో ప్రజలకి ఆదాయాలు లేకుండా భారాలు పడుతున్న సమయంలో మీరు ఇంకా పన్నులు పెంచి ఆడే 2000 కోట్లు అప్పిస్తున్నాడు రాష్ట్రానికి అని చెప్పి మీరు 10,000 కోట్లు ఇస్తే ఈతకాయ ఇచ్చి తాటికాయ ఇచ్చి దోచుకున్నట్టు ప్రజల మీద భారం అవుతుంది అని పునరాలోచించి 196, 197, 198 జీవోలు ఏవైతే మీరు ఇష్యూ చేశారో అవి అమల్లో తీసుకురాకూడదు. ఇప్పుడు రాష్ట్రంలో ప్రతి పేద కుటుంబానికి స్వంత ఇంటి కల నెరవేర్చడమే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని వైసీపీ విశాఖ పార్లమెంట్ వర్కింగ్ ప్రెసిడెంట్ బేరా భాస్కర్రావు అన్నారు. 91, 92 వార్డుల పరిధిలోని బంటా కాలనీలో లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను ఆయన చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బేరా భాస్కర్రావు మాట్లాడుతూ పేదల ఇళ్ల వద్దకే సంక్షేమ పథకాలను చేరవేస్తూ దేశంలోనే జగన్మోహన్ రెడ్డి సర్కారు ఆదర్శవంతంగా నిలుస్తోందని కొనియాడారు. ప్రజలంతా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సంఘీభావం తెలపాలని కోరారు. గత ప్రభుత్వం మాయమాటలు చెప్పి అవినీతికి పాల్పడితే తమ ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకొని ప్రజల విశ్వాసాన్ని చూరగొంటోందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో గొర్రెల అప్పలస్వామి నాయుడు, షేక్ వల్లి, జగదీష్ తదితరులు పాల్గొన్నారు. సొంత ఇల్లు లేకుండా ఉండకూడదు, అందరూ కూడా సొంత ఇళ్లలో నివసించాలని చెప్పేసి ఒక ఆలోచన చేసి ఆలోచనలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 35 లక్షల పైచిలకు పట్టాలు పంపిణీ చేయడం జరుగుతుంది. గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉండేటప్పుడు డబ్బులు కట్టించుకోవడం, ఆఫీసుల చుట్టూ తిప్పడం, కమిషన్ రూపేణా మధ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కొంత నొక్కేయడం, వాళ్ళు అక్కడ మీటింగ్ ఉంది, ఇక్కడ మీటింగ్ ఉందని చెప్పేసి జనాల్ని మీటింగులకి ర్యాలీలుగా తరలించడం ఇవన్నీ జరుగుతుండేవి. ఈరోజు పరిస్థితి అది కాదు. స్వచ్ఛందంగా ఎవరింట్లో వాళ్లే ఉంటే వాలంటరీ వ్యవస్థ ద్వారా ప్రతి ఇంటికి డోర్ టు డోర్ సర్వే చేయించి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా గుర్తించి వాళ్ళు ఏ ఆఫీస్ చుట్టూ తిరగకుండా ఏ ఒక్కరికి ఒక రూపాయి కూడా లంచాలు గిట్రా ఇవ్వకుండా నేరుగా వారి ఇంటికే తీసుకెళ్లి పట్టా ఇచ్చే విధానం బహుశా రాష్ట్రం ఈ రాష్ట్రంలోనే కాదు దేశ చరిత్రలోనే ఎప్పుడు జరగలేదు. దేశంలో ఉన్న మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులందరూ కూడా ఆశ్చర్యపడి చూస్తున్నారు, ఏమిటి ముఖ్యమంత్రి పనితీరు విధానం, ఈ విధంగా మనం చేయలేకపోతున్నామే, ఒక యువకుడైనా ఇంత బ్రహ్మాండంగా చేస్తున్నాడని చెప్పేసి మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రి 89 వార్డు పరిధిలోని ఎల్లప్పవానిపాలెం, చంద్రనగర్, కొత్తపాలెం, నాగేంద్ర కాలనీ తదితర ప్రాంతాల్లో వైసీపీ కార్పొరేట్ అభ్యర్థి దొడ్డి కిరణ్ ఆధ్వర్యంలో లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దొడ్డి కిరణ్ మాట్లాడుతూ ప్రతి పేదవాడికి సొంత ఇల్లు సమకూర్చాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున హౌసింగ్ ప్రాజెక్టులు చేపట్టారని చెప్పారు. జిల్లా నాయకుల సహకారంతో వార్డు పరిధిలోని అర్హులకు సంక్షేమ పథకాలు అందిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలతో పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో గేదెల మురళీకృష్ణ, స్థానిక వైసీపీ నాయకులు, వార్డు వాలంటీర్లు పాల్గొన్నారు. ఈ సంక్రాంతి సమయంలో జగనన్న గారు అందరికీ ప్రతి ఒక్కరికి లబ్ధిదారికి పట్ట అందే విధంగా ఈరోజు అనేది అందరం కృషి చేయడం జరిగింది. ఎన్నో ఏళ్ళుగా గత 40 సంవత్సరాలుగా ప్రతి ఒక్కరికి ఉన్న కళ సొంత ఇల్లు, అటువంటి కళనే మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈ సంవత్సరం పేదవాళ్ళకు పట్టాలు పంచడానికి ముఖ్యంగా ఈ ఏరియాలో ఎంతో కృషి చేస్తున్న మన మంత్రివర్యులు అవంతి శ్రీని గారు ఆయన ఆశీస్సులతో ప్రతి ఒక్కరు కూడా ఇంత సచివాలయంలో చాకచక్యంగా అందరికీ అనేది పట్టాలు పంపించడం జరిగింది. మరియు ఎవరికైతే ఇంకా అర్హులుండి పట్టాలు రాలేదో వారందరూ కూడా మన జగనన్న గారు ఇంకొక 90 రోజులు అవకాశం ఇచ్చారు. ఈ 90 రోజుల్లో అందరికీ పెట్టించి ఎవ్వరికీ ఈ ఎలపని పాలనలో పట్టా లేదనే విధంగా మా నాయకులతో మీకు కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి
శుభాకాంక్షలు తెలుపుకుంటూ మీ రెడ్డి గారు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి కార్యక్రమాన్ని ప్రారంభం చేసి ముందుగా వారికి డబ్బులు ఇవ్వడం జరిగింది అలాగే ఈ 2021 లో ఈ సంక్రాంతి ముందు రెండు పండుగలు ఆ రెండు పండుగల్లో ఒక పండుగ ఈ పట్టాల పంపిణీ కార్యక్రమం ఒకటి అలాగే 9వ తారీఖున అమ్మఒడి కార్యక్రమం ఒకటి మరి ఆ రోజు కూడా డబ్బులు అందించడం జరుగుతుంది అప్పుడు అది పైకి సంక్రాంతి ముందు మన జగనన్న గారు రెండు పండుగలను మనకి ఇచ్చిన ఆయనకి మరి జీవితంలో ఎప్పుడూ మరవలేము అలాగే మరి లబ్ధిదారులందరూ కూడా సుమారుగా మన గ్రామంలో 400 మందికి ఈ ఇది లబ్ధిదారులకి పట్టాలు ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు ఈ రోజు మరి అలాగే ప్రతి ఒక్కరు కూడా జగనన్నని మర్చిపోకూడదు మరి ఆయన పాదయాత్రలో నవరత్నాల్లో ఒక రత్నం ఇది మరి అన్న వచ్చాడు అన్నీ ఇచ్చాడు ప్రతి ఇంటికి కూడా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక లబ్ధి పొందడం జరిగింది కాబట్టి ఉత్తర నియోజకవర్గం 49వ వార్డు ఎన్జీజీవోస్ కాలనీలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీసులో వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి అల్లు శంకర్రావు ఆధ్వర్యంలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన వైసీపీ సమన్వయకర్త కేకే రాజును ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా అల్లు శంకర్రావు మాట్లాడుతూ పేదోడి సొంత ఇంటి కళ వైసీపీ ప్రభుత్వంలో సాకారమైందన్నారు. అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన కొనసాగిస్తున్నారని కితాబిచ్చారు. ఈ కార్యక్రమంలో బట్టరాజుల కార్పొరేషన్ డైరెక్టర్ నిడుమూలి రవికుమార్, వెంకట్రావు, చంద్రశేఖర్, వెంకునాయుడు తదితరులు పాల్గొన్నారు. మీ అందరి సొంత ఇంటికలని సాకారం చేస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మీ అందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రజానాయకుడిగా మీ అందరి గుండెల్లోనూ కూడా చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా ప్రజా సంక్షేమం కోసం ఏ రకంగా పాటుపడుతున్నారనేది మీ అందరికీ తెలిసిన విషయమే. ఈ సందర్భంగా అసలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్థానం ఏంటి, ఆయన వ్యక్తిత్వం ఏంటి, మన ప్రతిపక్ష నాయకుడి వ్యక్తిత్వం ఏంటి అని మీకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు మన రాష్ట్ర చరిత్రలో చూసుకుంటే 67 సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉన్నప్పుడు అన్ని ప్రాంతాల వారు కూడా కలిసి అన్ని ప్రాంతాల్లో ఉన్న మేధావులు, నిపుణులు, వ్యాపారస్తులు కలిసి మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజధానిగా ఉన్న హైదరాబాద్ని అభివృద్ధి చేస్తే కొన్ని అనివార్య కారణాల వల్ల కొంతమంది కొన్ని పార్టీల యొక్క రాజకీయ ప్రయోజనాల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అడ్డంగా విభజించి మా 49వ వార్డు పరిధిలో ఉన్నటువంటి ఇళ్ల పట్టాల లబ్ధిదారులందరికీ ఒక పండగ వాతావరణంలో మా సమన్వయకర్త అయినటువంటి శ్రీ కేకే రాజు గారు తన యొక్క అమూల్యమైన సందేశాన్ని ఇస్తూ పట్టాల పంపిణీ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఆ పట్టాల పంపిణీ కార్యక్రమంతో పాటు మా యొక్క అక్కచెల్లెల మమ్మల్ని అందరికీ కూడా ఒక తాంబూలం, ఒక రిటర్న్ గిఫ్ట్తో పాటు తాంబూలం కూడా ఇవ్వడం జరిగింది. సెంటిమెంట్ పరంగా అక్కచెల్లెలను అందరికీ శుభం జరగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి అంతటికీ ముఖ్య కారణమైనటువంటి మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంకా మా వార్డులో కూడా మా రాజుగారి ఆశీస్సులతో, ఆనందనలతో మా యొక్క వార్డుని అభివృద్ధి చేస్తూ సంక్షేమ పథకాలు అందిస్తూ విజయపదంలో అభివృద్ధి చేయడానికి 42వ వార్డు రైల్వే న్యూ కాలనీ జీవీఎంసీ పాఠశాలలో వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి ఆళ్ల లీలావతి, శ్రీను దంపతుల ఆధ్వర్యంలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైసీపీ ఉత్తర నియోజకవర్గం సమన్వయకర్త కేకే రాజు హాజరై పట్టాల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ నగరంలో ఉన్న అర్హులైన అందరికీ ఇళ్లు మంజూరు చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిదే అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు, సచివాలయ సిబ్బంది, కార్యకర్తలు పాల్గొన్నారు. మనందరికీ కూడా మాట ఇచ్చి ఆ మాట ఇవ్వటమే కాకుండా ఈ కష్టాలన్నీ కూడా తీర్చాలంటే మనం ఎలాంటి సంక్షేమ పథకాలు తీసుకురావాలి, వృద్ధాప్య పెన్షన్లో ఎలాంటి మార్పు తీసుకురావాలి, మహిళలకు ఎలాంటి సమస్యలు ఉన్నాయి, రైతులకు ఎలాంటి సమస్యలు ఉన్నాయి, స్కూల్కి వెళ్ళే పిల్లలకు ఎలాంటి సమస్యలు ఉన్నాయి, అన్ని సమస్యల మీద కూడా మేధావుల చేత, నిపుణుల చేత అధ్యయనం చేసి ఈ రాష్ట్రంలో స్థితిగతులు మార్చాలంటే మనం నవరత్నాలను అమలు చేయాలనే ఉద్దేశంతో ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు
నవరత్నాలను రూపొందించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నవరత్నాల ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల వారి అన్ని కుటుంబాలను కూడా సుఖ సంతోషాలు నింపుతాం, అందరి కళ్ళల్లోనూ కూడా నేను ఆనందాన్ని నింపుతానని ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇవ్వడం జరిగింది. ఇచ్చిన మాటకి కట్టుబడి ఈ రాష్ట్రంలో 151 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులందరూ కూడా గెలుపొంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన పెట్టిన మొట్టమొదటి సంతకం వృద్ధ నవరత్నాల్లో ఒక అంశం వృద్ధాప్య పెన్షన్లు. ఆనాడు వృద్ధాప్య పెన్షన్ల మీద జగన్మోహన్ పరిపాలనా రాజధానిగా విశాఖ అభివృద్ధి చెందడం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఇష్టం లేదని, అభివృద్ధి జరగకుండా అన్ని విధాల అవరోధం కలిగిస్తున్నారని ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి చెప్పారు. గాజువాక 65వ వార్డు వికాస్ నగర్ రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియంలో వార్డు వైసీపీ కార్పొరేట్ అభ్యర్థి బొడ్డు నరసింహపాత్రుడి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు పట్టాల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తిప్పల నాగిరెడ్డి మాట్లాడుతూ నవరత్నాలను పేదలందరికీ చేరవేసేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కంకణం కట్టుకున్నారని గుర్తు చేశారు. వైసీపీ ప్రభుత్వానికి ప్రజల నుంచి వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేని చంద్రబాబు నాయుడు కోర్టులను ఆశ్రయించి సంక్షేమ పథకాల అమలుకు అడ్డుగా నిలుస్తున్నారని వాపోయారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ జోనల్ కమిషనర్ డి శ్రీధర్, అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ రజనీ కుమారి, హౌసింగ్ డివిజనల్ ఇంజనీర్ బ్రహ్మానందం, సిడిఓ వైవి సునీల్, వైసీపీ నాయకులు తిప్పల దేవన్ రెడ్డి, మద్దాల అప్పారావు, ఇరోతి గణేష్, లోకనాథం, జుత్తు లక్ష్మి, రమణ, దేవుడు తదితరులు పాల్గొన్నారు. మీకు సంపాదన 15,000 అయితే అందులో 5,000 రూపాయలు ఇంటర్ ఒక 5,000 రూపాయలు పిల్లలు చదువుకి ఒక 5,000 రూపాయలు. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. వైసీపీ టీడీపీలు హిందూ ద్రోహులే, మండిపడ్డ బీజేపీ నేతలు సోము, విష్ణువర్ధన్. వైసీపీలో భారీ చేరికలు, దక్షిణలో టీడీపీ ఖాళీ అంటున్న ఎమ్మెల్యే వాసుపల్లి. పేదోడి ఇంటికి జాతీయ గుర్తింపు, లబ్ధిదారులకు అభినందనల వెల్లువ. ఘనంగా ఇళ్ల పట్టాల పంపిణీ, పేదోడి కళ సాకారమైందన్న కేకే రాజు. నూతన మున్సిపల్ చట్టాలు రద్దు చేయాలి, ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన నగరవాసులు. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం. Thank you.